శోభ, శోభ, అమ్మ ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? ఏమి టైం అవుతుంది? ఏ స్నేహితులు వెళ్ళుంటుంది? వెళితే తొందరగా రాదు. ఒక రోజు ఆడకపోతే ఏమిటి? ఏమిటి ఒక రోజు బిలియర్డ్స్ ఆడకపోతే ఏమిటా? వాట్ డు యు మీన్? శోభ, బాబు గోపి అమ్మాయికి ఏమైంది? నిన్నే బాబు మాట్లాడవే. ఎవరో గిట్టల వాళ్ళు శోభమ్మని ఎత్తుపోయి అల్లరి చేయబోయారు. ఎవరాళ్ళు చెప్పు, షూట్ చేసి మారేస్తారు. రాస్కల్, మీకంత శ్రమ కర్లేదండి. ఈ గోపి ఉండగా చెల్లెం మీద ఏగన కూడా వాళ్ళం. వాళ్ళని బాగా పని బుద్ధి చెప్పాను. మంచి పని చేశాను, కానీ దెబ్బలు తగలటం వల్ల బాగా నిద్రపోయింది. అందుకే హాస్పిటల్కి తీసుకెళ్లి కట్లు కట్టించారు. వెళ్దాం. మమ్మీ, అన్నయ్య తన రక్తం ఇచ్చి నన్ను కాపాడాడు. బాబు గోపి, పరాయవాడివైనా మా ఇంటి ఇలా వెలుపల వచ్చి మమ్మల్ని కాపాడుతున్నావు బాబు. అలా అని నన్ను పరాయవాణ్ణి చేయకండి అమ్మా. నేను ఎప్పుడు మీరు వస్తున్నట్టుగా కబురనే చెల్లిదే. ఏ నాన్న, బాగున్నావా? బాగానే ఉండగానే నేనెవరిని? నాన్న ఏవేరయ్యా, మీ అబ్బాయిని సరిగా చూసుకుంటున్నావా లేదా స్వయంగా చూడడానికి వచ్చావా? ఏమ్మా అలా చిక్కిపోయావే, జ్వరం వచ్చిందా? అవునరా అయ్యా, బిడ్డ మీద బెంగానే జ్వరం వచ్చింది మీ అమ్మకి. నీ మీద ఆలోచనలతో కూడు సరిగా తినక నిద్ర సరిగా బాకెట్ అయింది. దాన్ని బాబు జోళ్ళకేడకి తీసుకొచ్చా. అవునరా, కళ్ళు మూసినా తెరిసినా నువ్వే కనిపిస్తున్నావు. గుండెల్లో ఏదో బాధ, అందుకే నిన్ను చూడాలని వచ్చేశాను. అమ్మా గోపి, చూడు గోపి, కబుర్లు తర్వాత చెప్పుకోవచ్చు కానీ పాపం ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు. మీ అమ్మని ఇంటికి తీసుకెళ్ళు. రామ్మా గోపి, ఆ అమ్మాయి గారు తల కట్టేట్రా. శోభా, ఏమైంది? కట్లు కట్టుకున్నావేంటి? సరే సరే, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏదో చిన్న దెబ్బ తగిలింది అమ్మ. నేను రాసిచ్చిన ఉత్తరం గోపి మీకు ఇవ్వలేదా అయ్యా? ఉత్తరం? ఓ, అదే, అది వాడు పారేసుకున్నట్టయ్యా. అయినా నీకు ఉద్యోగం ఇవ్వడం గురించి మీ నాన్న నాకు ఉత్తరం రాయాలటయ్యా అని చీవాట్లు పెట్టి వెంటనే ఉద్యోగం ఇచ్చాను. అది సరే, ఇప్పుడు ఆ ప్రసక్తి ఎందుకు అయ్యా? ఆ ఉత్తరంలో ఏముంటుంది డాడీ, జన్మానికో శివరాత్రిలాగా ఈ జన్మలో వీరయ్య రాసిన ఉత్తరం అదొక్కటే అయి ఉంటుంది. చదివిన వాళ్ళు తన భాషా జ్ఞానానికి సంబరపడ్డారో లేదో తెలుసుకోవాలని తాపత్రయం. అంతేనా వీరయ్య? అవును, మీ వాళ్ళంతా అవుట్ హౌస్ కలిపారు కదా, నువ్వు ఫోన్ చేసి విశ్రాంతి తీసుకుంది కానీ. అవును వీరయ్య, రా, నువ్వు వెళ్ళు, దారి నేను చూపిస్తా. బాబు వీరయ్య, నేను నిన్ను ఎక్కడికి తీసుకెడుతున్నానో తెలుసా? ఎక్కడికి బాబు? అవుట్ హౌస్ కాదు, వల్లకాటికి. బాబు, అరే దీన్ని నా చేతుల్లో చూస్తేనే ఇంత కంగారు పడుతున్నావు, నీ కొడుకు గుండెల్లో చూస్తే ఏమవుతావు? ఏమిటి బాబు నువ్వు అనేది? ఏం లేదు, నువ్వు రాసిన ఉత్తరం చదివాను. నీ భాషా పాండిత్యం నాకు నచ్చింది, కానీ అసలు పాయింటే నాకు నచ్చలేదు. గోపి ఎవరో నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ విషయం అక్కడితో ఆగాలి. ఆకాశవాణి వార్తల్లా అందరికీ వినపడకూడదు. నువ్వు ఈ విషయం ఎవరికన్నా చెప్పావో నీ తలకొరిగి పెట్టేందుకు. నీ కొడుకు కాని కొడుకు గోపి మిగలడం. బాబు, వాడు బతికి బట్ట కట్టి ఫుడ్ కొట్టాలని నీకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. నల్ల మిల్లు దాకా వెళ్ళొస్తాను. గోపిని ఈ ఇంటికి వీళ్ళ కాడికి పంపుతున్నట్టుగా నాతో ఎందుకు చెప్పలేదు? చెబితేను వద్దంటావు అని చెప్పలేదు లేవే? అవునయ్యా, బయలుదేరేటప్పుడే ఇక్కడికని తెలుసుంటే ఖచ్చితంగా వద్దనేదాన్ని. కానీ కానీ ఏంది, ఇక్కడికి వచ్చాక సోత్తుంటే నువ్వు చేసిన పని మంచిదనిపిస్తాంది. ఏంది నువ్వు అనేది? అవునయ్యా, అమ్మ అని పిలుచుకోవాలనే స్వార్థంతో ఆ రాజేశ్వర అమ్మకు పుట్టిన గోపిని పుట్టగానే దాచేశాం. ఆ రహస్యం చెప్పే అవకాశం వచ్చినా చెప్పలేదు. అంతేకాదు, ఆ రాధమ్మకు దూరం చేయాలని ఇంత దూరం పంపినా భగవంతుడు వాళ్ళిద్దరిని ఇక్కడికే చేర్చాడు. ఆ దుర్గాప్రసాదరావు గారితో గోపి ఆడబిడ్డేనని చెప్పేద్దాం, చెప్పేద్దాం అయ్యా.
చేసి మనవోడు దళిత్తే ఆ దేవుడోడు దలుతాడే. చెప్పేద్దామని నేను అన్నంతకాలం చెప్పొద్దని నువ్వు పట్టుబట్టావు. ఈ ఆ నువ్వు చెప్పేద్దామంటే చెప్పడానికి ఇల్లాకుండా వచ్చిందే. ఏందయ్యా ఎందుకు ఇల్లు కాదు? నిజం చెబితే అటు కన్నాళ్ళకి దక్కడు, ఇటు మనకు దక్కడు, అసలు ప్రపంచానికే కాకుండా పోతాడే. చెల్లెమ్మా నిప్పులు తగ్గాయమ్మా. పర్వాలేదన్నయ్యా. అన్నయ్య ఈవేళ నువ్వు చేసిన సహాయాన్ని ఎన్ని జన్మలకైనా మర్చిపోలేను. చెల్లెమ్మా అన్నయ్య చెల్లెల్ని రక్షించుకోవటం సహాయం అనిపించుకోదు, బాధ్యత అనిపించుకుంటుంది. అసలు ఈ సహాయానికి అందరికీ కారణం ఎవరో తెలుసమ్మా. ఎవరు? సుందరం. అతనే నాకు ఫోన్ చేసి చెప్పాడమ్మా నీ కోసం అతను రౌడీల మీద సిసింద్రీలాగా చెలరగిపోయాడు. మొత్తానికి చాలా గట్టివాడేనమ్మా, నీ మీద ఒట్టు. పోన్నయ్యా. పోతానులేమ్మా, నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో. గుడ్ నైట్. మంచిదమ్మా. గోపి ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను అర్ధరాత్రి వేళ ఇంట్లో అంతా సర్దు మెలిగాక ఇంట్లో నీకేమిటి పని? అమ్మగారు. శోభమ్మా శోభమ్మా. రాయ్ ఆదరించినందుకు అభిమానించినందుకు మా తప్పగా నిప్పుతానుకుంటున్నావా? కన్న బిడ్డలో చూసుకున్నందుకు మా పైన మోసం చేద్దామనుకుంటున్నావా? బాబు అంత మాట్లాడకండి. ఆ పాప పనంత వేగంగా చెల్లెళ్ళంటే చిన్నమ్మ విషయంలో నేనంత నీచంగా ప్రవర్తిస్తానంత అన్యాయం అండి. చెల్లెమ్మ మై ఫుట్. అర్ధరాత్రి వేళ దొంగలా దాని గదిలో చచ్చావంటే అర్థం ఏమిట్రా? చెల్లెమ్మ చెల్లెమ్మ అని పై కబుర్లు చెప్తా తిన్న ఇంటికే వాసాల కిబడి దొరుకుంటున్నావా? ఈ నింద నేను భరించలేను, చెప్పేస్తాను, నిజం చెప్పేస్తాను. ఏమిటా నిజం? శోభం ఎవరో కాదు, నా చెల్లెలు, నా తోడబుట్టిన చెల్లెలు. వాట్? నేను మీ రక్తం పంచకుబెట్టిన మీ కన్నం పెట్టాను. అవునండి, ఈ విషయం నాకు ముందే తెలుసండి. రాజేశ్వరి ఏమిటి ఏమిటి ఉంటున్నది? నిజమేనండి, నేను మాసాలు మోసి నా రక్తాన్ని పంచి ఇచ్చిన మన పెట్టండి ఈ గోపి. రాజేశ్వరి నన్ను అమ్మకి నన్నకి దూరంగా పేదరికంలో కష్టాల్లో పెరిగిన మన పెట్టండి. ఆ రోజు వేరే ఇంట్లో నా కవలలు పుట్టారు, ఈ రోజు వీరయ్యా అని మేము ఆ విషయం మాట్లాడుకోడు. నా చెవులారా నేను విన్నానండి. నిజమండి నిజం. గోపి అన్నా, అన్నా బాబు, గోపి అన్నా. అమ్మ శోభ, గోపి ఎవరు కదమ్మా, స్వయానం నీ అన్నమ్మా. చెల్లమ్మా చెల్లమ్మా అమ్మా బాబు బాబు బాబు. ఈ విషయం ఇంతవరకు మాకు నువ్వెందుకు చెప్పలేదు? నువ్వు మా కొడుకు అని సగర్వంగా లోకానికి చెప్పుకునే అదృష్టం మాకు కలగకూడదు అనుకున్నావా? నిన్ను ఆప్యాయంగా గుండెలకు హత్తుకునే అర్హత మాకు లేదనుకున్నావా గోపి? ఎందుకు ఎందుకు నిజాన్ని మాకు తెలియని ఒక దాచావు? అందుకు కారణం ఉంది. మీ కొడుకుగా నేను వెలుగులోకి వచ్చిన మరుక్షణంలో ఒక పేద దంపతుల కళ్ళల్లో చీకటి మిగిలిపోతుంది. కనకపోయినా నన్నెంతో ప్రేమతో ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న నా పెంపుడు తల్లిదండ్రులు నేను వారికి దూరం అయ్యానని తెలిస్తే వాళ్ళు భరించలేరు, బ్రతకలేరు. అందుకే ఆ అమాయక హృదయాన్ని గాయపరచడం ఇష్టం లేక మీతో నిజం చెప్పలేక నాలో నేనే కుమిలిపోతున్నాను. మిమ్మల్ని నోరారా అమ్మా నాన్న అని పిలుచుకోవాలని అనిపించిన మోగవాడిలో ఉండిపోతున్నాను. కానీ ఇలా ఎంతకాలం ఎంతకాలం నువ్వు మాకేమీ కానట్టుగా మేము నీకు లేనట్టుగా ఉండాలి బాబు. నాన్నగారు అమ్మా, నేను మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, నా పరిస్థితిని సానుభూతితో అర్థం చేసుకుని కొన్నాళ్ళు ఈ రహస్యాన్ని ఇలాగే ఉండనివ్వండి. గోపి. నాన్నగారు
మీ కొడుక్కా నేను కోరుకునేది ఒక్కటే. గోపి బాబు. అమ్మా చెల్లమ్మా. అయ్యారు ఎరా ఏంటి పెద్ద ఘోరం జరిగిపోయింది బాబు గారు. ఏమైందిరా? మన గోపి బాబు గారు కాలు మిషన్ చక్రంలో ఇరుక్కుపోయింది బాబు గారు. ఏంటయ్యా అమ్మగారు అయ్యగారు అంత తొందరగా వెళ్తున్నారు ఎక్కడికి? గోపి బాబు గారు కాలు మిషన్ చక్రంలో ఇరుక్కుని ఇరిగిపోయిందండి. కామేశ్వర గోపి ఎక్కడ? ఏ దేవుడి కట్లేమిటి? ఎవరు కట్టారు అలాగా? స్వాగతం తల్లిదండ్రులు కాని తల్లిదండ్రులకు సుస్వాగతం. క్షమించాలి తొందరలో బోర్డు రాయించలేకపోయా. రే ఆనంద్ ఏమిటిదంతా? మేనేజర్ ఎవరిలా కట్టేశారు? గోపి ఎక్కడ? ఎవరికి తెలుసు? చిలక జ్యోతిష్కుని కనుక్కుని చెప్తాను. రే అసలు ఆ గోపి గారి కారు తిరిగిందన్న కబురు వింటే గాని మీరిద్దరూ రేసు గుర్రాల్లా రారని ఆ శుభార్త నేనే పంపించాను. అందిందా? ఏమిట్రా ఈ పరిహాసం? ఇంకోసారి అలా చేసామంటే మర్యాద దక్కదు. రాజేశ్వరి ఆగండి ఆగండి, నా మర్యాదను తలా ఉంచండి. మీరొక్క అంగుళం కదిలారనుకోండి మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఓరి దౌర్భాగ్యుడా, ఏమిట్రా ఇదంతా? ఔరంగజేబు వాడి బాబుని ఖైదు చేసి బాగుపడ్డాడు. నాకు అదే ఫిలాసఫీ నచ్చి నేను అదే పని చేద్దామనుకున్నా. కానీ నేను వాడంత పాపాత్ముని కాదు కదండి, అందుకని ఆ పని చేయదలుచుకోలే. మీరు ఈ దస్తావేజుల మీద మీ ఆస్తి అంతా నా పేరు రాస్తూ ఓ సంతకం పడేయండి. ఆ షట్టర్ పైకి తీసి మీ దారిని వెళ్ళిపోండి. ఆస్తి అంతా నీ పేరు రాయాలా? నీలాంటి వేదాలకు అన్నం పెట్టడమే పాపంరా, ఇంకా ఆస్తి కూడా కావాలట. నిజమే, మీరు చెప్పిన మాట నిజమే, కానీ ఇప్పుడేచ్చి ప్రయోజనం ఏమిటండి? ఆస్తి కోసం మా ప్రాణాలు తీస్తావా? అమ్మా ఆస్తి కోసం కాబట్టే మీ ప్రాణాలు తీయాలి. ఆవడం కోసం ఆవతాల కోసం అయితే మీ ప్రాణాలు ఎందుకు చెప్పు తీయటం? అంటే తల్లి తండ్రి అనే విశ్వాసం కూడా లేదన్నమాట. నాన్సెన్స్. తల్లి తండ్రి ఏదో కష్టపడి కన్న మొహాల్లో కబుర్లు చెప్తున్నారే. ఇన్నేళ్ళు నేను మీకు అణిగిమణిగి ఉన్నది, మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలిచింది ఆస్తి కోసం. ఇన్నేళ్లు ఓపిక పట్టిన తర్వాత ఇవాళ మీ సొంత కొడుకొచ్చి ఆస్తిని సొంతం చేసుకుంటుంటే తల వంచుకుని అడుగులకి వెళ్ళిపోవటానికి నేను శ్రీరామచంద్రుని కాదు. అంచేత మర్యాదగా ఈ దస్తావేజుల మీద సంతకం పెట్టాయి నాన్న అనబడే దుర్గాప్రసాద్. పెట్టకపోతే? చెప్పాను కదా మీ ఇద్దరి ప్రాణాలు పోరా, నా ప్రాణం పోయినా సరే సంతకం పెట్టినా.